లోకేష్ గారు ఇంతకుముందు ఒక ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వం ఉన్నప్పుడు గత 5 సంవత్సరాలుగా ఒక రెడ్ బుక్ ఒకటి మెయింటైన్ చేస్తున్నాను నేను. కార్యకర్తలు మీరు భయపడద్దు, ధైర్యంగా ఉండండి, ఎన్ని కేసులు ఉంటే అని నేను చూసుకుంటానని చెప్పేసి ఆయన అన్నారు. ఆ రెడ్ బుక్ పరిస్థితి ఏంది, బయటపడేసినట్టేనా లేకపోతే దాన్ని మెయింటైన్ చేస్తారా? అందరూ వెయిట్ చేస్తున్నారు, ఇటు టీడీపీ కార్యకర్తల దగ్గర నుంచి అటు వైసీపీ కార్యకర్తలు, రాష్ట్రం అంతా వెయిట్ చేస్తుంది రెడ్ బుక్ ఏంటి అనేది. వాళ్ళు చేస్తారు కాబట్టి వీళ్ళు చేస్తారు, ఆ పద్ధతిలో వీళ్ళు వెళ్తారని నేను అనుకోవట్లా. అన్యాయంగా పెట్టిన కేసులన్నీ పోతాయి, నాకు తెలిసి కార్యకర్తల మీద అన్యాయంగా పెట్టిన కేసులన్నీ కూడా పోతాయి, ఖచ్చితంగా పోతాయి, ఒక్కటి కూడా ఉండదు. ఇంకా రెడ్ బుక్ అంటారు, మరి ఆయనే సవివరంగా వివరణ ఇవ్వాల్సి ఉంటుంది, కానీ మనం ఏం చెప్తాం, దాంట్లో ఏం రాసుకున్నాడో మనం ఎవరూ చూడలేదు. సో దాని గురించి కూడా మనం డిస్కషన్ చేయడం, బట్ చాలా మెచ్యూరిటీ వచ్చింది ఆయనలో, చాలా మెచ్యూరిటీ వచ్చింది. కలిసారు మీరు? గెలవగానే వీళ్ళు కలిసి వచ్చాను, కలిసి కంగ్రాచులేట్ చేసి వచ్చాను. బట్ నాయకుడిగా ఎదగటానికి చాలా ప్రయత్నం చేస్తున్నాడు, చాలా ఇవాల్వ్ అయ్యాడు, చాలా బాగా ప్రభుత్వం పరిపాలన వీటన్నిటిలో కూడా తనదైన ముద్ర వేస్తాడని అనుకుంటున్నాను నేను. నా అభిప్రాయం ఇది, చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాడని కనపడుతోంది. ఎందుకంటే మంత్రిగా తన బాధ్యతలు నిర్వర్తిస్తూ మళ్ళీ కాన్స్టిట్యున్సీలోకి వచ్చి డైలీ కార్యక్రమాలు ప్రజలతో ప్రజాదర్బారు పెట్టుకున్నాడంటే 90,000 ఊరికే రాదు, ఊరికే రాదు. అందరికి వచ్చినట్టు 25,000-40,000 రావాలి. చాలా గ్రౌండ్ వర్క్ చేశాడనేది క్లియర్గా కనపడిపోతూ ఉంది. సో డెఫినెట్గా తనకంటూ బాబు గారు ఎలాగైతే కష్టపడి ఈ స్థాయిలో ఒక విజనరీ లీడర్గా గుర్తింపు తెచ్చుకున్నాడు, ఆ ప్రయత్నంలోనే ఉన్నాడని నాకు అనిపించింది. శివాజీ గారి యాక్షన్ ప్లాన్ ఏంటి, పొలిటికల్గా ఏమన్నా యాక్షన్ ప్లాన్ ఉందా మీకు? గురు నేను ఏది కూడా ఆశించి చేయలేదు గురు. నా రాష్ట్రం అన్యాయం అయిపోతుంది అనే ఒక ప్రాంతీయ భావంతో, నేను పుట్టిన గడ్డ అనే భావంతో చేశాను. నేను నా ప్రయారిటీ సినిమాలు చేస్తూ ఉన్నాను, 4 సినిమాలు చేస్తున్నాను. సో యాక్షన్ ప్లాన్ అంటూ ఏం లేదు. నా ప్లాన్ యాక్షన్ ప్లాన్ అనేది నేను ఒక ఆర్టిస్ట్ని ఆర్టిస్ట్గా చేస్తున్నాను, బట్ ప్రజలతో మాత్రం కంటిన్యూస్గా తిరుగుతాను. ఏదైనా సమస్యలు ప్రభుత్వం దృష్టికి రావాలన్నా తీసుకొస్తాను. ఖచ్చితంగా సమస్యలుంటే, నిజమైన సమస్యలుంటే మాత్రం చెప్పడానికి ఏమీ వెనకాడను, ప్రభుత్వానికి తెలియజేస్తా ఖచ్చితంగా. సరే, పలానా చోట ఇలా జరుగుతూ ఉంది, ప్రజలు ఇలా అనుకుంటున్నారు, ఇవన్నీ చెప్పాల్సిన బాధ్యత ఉంది మనకి. అప్పుడే కదా ప్రభుత్వం కరెక్ట్గా నడపగలుగుతారు కూడా. ఎందుకంటే స్వేచ్ఛనిచ్చారు, స్వేచ్ఛ చాలా ఇంపార్టెంట్ గురువు. నీ పథకాల కంటే చాలా ఇంపార్టెంట్ అయింది ఆక్సిజన్ లాంటిది స్వేచ్ఛ అంటే మనిషికి. అలాంటి స్వేచ్ఛను కోల్పోయిన ప్రజలకి ఇవాళ హాయిగా తిరుగుతున్నారు ఎమ్మెల్యేలు. కొన్ని విన్నాను, ఎక్కడెక్కడ వస్తున్నాయి వార్తలు, అప్పుడే మొదలుపెట్టారు ఇలాంటివి అని. నేను అనుకుంటున్నారు లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ ఎంకరేజ్ చేస్తారని నేను అనుకోవట్లా, ఖచ్చితంగా అనుకోవట్లే. ఎందుకంటే ఇది భవిష్యత్తుకి ప్రమాదకరంగా తయారవుతుంది. ఏ ఎమ్మెల్యే వచ్చినా ఆయన ఇంకా పోయినోడి మార్గంలో నేను కూడా నడుస్తాను అని అంటే నెక్స్ట్ టైం కష్టమైపోద్ది. అలాగే ప్రజలు కూడా దానివల్ల కేంద్ర నాయకత్వానికి ఇబ్బందులు ఎదురవుతాయి. కార్పొరేటర్లు కానివ్వండి, కౌన్సిలర్లు కానివ్వండి, పంచాయతీ సర్పంచులు కానివ్వండి, మేము విధ్వంసం చేస్తామంటే వదిలిపెట్టే ప్రభుత్వం కాదు. సెంటర్లో బీజేపీ పరిస్థితి ఏంటి సార్? బీజేపీ ఈసారన్నా రాష్ట్రానికి సహాయ వెయిట్ చేద్దాం, మనం కూడా చూద్దాం, వెయిట్ చేయాలి కదా. బడ్జెట్లో మనకి మన రాష్ట్రానికి ఏమిస్తారో చూడాలి. ఖచ్చితంగా ఈసారి ఉంటుంది, ఈసారి న్యాయంగానే ఉంటుంది అనుకుంటున్నాను. సరే, గతంలో ఎన్ని అపోహలు ఉన్నా వాళ్ళకి వీళ్ళకి అవి తొలగిపోతాయనే అనుకుంటున్నా. ఎందుకంటే ఒక రాష్ట్రంలో జరిగిన ఈ విధ్వంసాన్ని వాళ్ళు నాకు తెలిసి ఇప్పటికే కేంద్రానికి పంపించుంటారు, కొన్ని ప్రాథమికంగా కొన్ని అంచనాలు పంపించుంటారు నేను అనుకుంటున్నా. ఈ గవర్నమెంట్ టు గవర్నమెంట్ జరిగే నిరంతర ప్రక్రియ కాబట్టి వాటి గురించి మనం తెలియకుండా అంతగా మాట్లాడటం కూడా కరెక్ట్ కాదు. బట్ ఈసారి రాష్ట్ర ప్రభుత్వానికి చాలా పెద్ద సాయమే కావాలి, విడిపోయిన దానికంటే ఎక్కువ కావాలి. గాడిలో పెట్టిన రాష్ట్రాన్ని ప్రజలు నమ్మి అన్యాయంగా అతని చేతికి ఇచ్చారు. 40% ఓటింగ్ అంటే ఇక్కడ ఉన్న ప్రధాన పార్టీలు మూడే అయినప్పుడు ఏంది, 2 జాతీయ పార్టీలు ఉన్నాయి, మిగతా మీ 2-3 ఉన్నాయి, ఇంతే కదా. అటువంటిప్పుడు ఓటింగ్, ఇప్పుడు అట్లయితే తెలుగుదేశానికి 52% వచ్చింది, వాళ్ళకి 100% వచ్చింది, వాళ్ళు నిలబడ్డకాడ అవును ఏంది, బీజేపీకి నిలబడ్డకాడ 70% వచ్చింది. ఇంకా నీది ఏముంది, నువ్వు అట్లా అనుకుంటే ఎట్లా? అంతే కదా, ఇది వర్సెస్ ఇది చేసినప్పుడు ఏదో ఒక దానికి ఎక్కువ వస్తే, ఒకదానికి తక్కువ వస్తే, నీకు తక్కువ వచ్చింది. ఒక ఓటు నువ్వే అన్నావు కదా, వైనాట్ 175 అనుకున్నప్పుడు నిజంగా నీకు చాలా పెద్ద మెజార్టీ రావాలా, నీకు 100% రావాలి, నీకు వైనాట్ 175 అంటే అంతే కదా, మొత్తం గుండు కొత్తగా ఓట్లన్నీ నీకే పడాలా, రివర్స్ ఇచ్చారు. సో అటువంటిప్పుడు ఈ పిచ్చి డ్రామా అదే చెప్పాను కదా, విజయవాడ కూర్చున్నాడు ఒకడు ఉంటాడు జర్నలిస్ట్, జర్నలిస్ట్ వాడు జర్నలిస్ట్ కాదు, వాడు అంటుంటాడు 40% ఓట్లు వచ్చినాయి,
34 ఇస్తే ఫెయిలు, 35 ఇస్తేనే పాస్. 39.2% వచ్చినాయి, 40 రాలేదు. బ్లడి ఫోల్ చూసుకో. కడప లాంటి కోటనే బద్దలైపోయింది కదా టీడీపీ. ప్రజల ముందు కోట్లదేముంది గురు, కోటలు కుప్పకూలతాయి ప్రజల ముందు. అది ఎవరైనా సరే, ఏ రాజు ఉన్నా సరే, కూల్చేయటం 2 నిమిషాల పని ప్రజలకి. అదే చేశారు. కడపే ఉన్నా, వాళ్ళ తాతదా, వాళ్ళ సొంతమా, వాళ్ళ జాగీరా.